ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామండి? గృహప్రవేశం గనుక చేరి ఉన్నాం. అయితే దానికి సంబంధించి వాక్యం ఏం చెప్తుంది అనేది ఈ రోజు చూద్దాం. హెబ్రీ పత్రిక పదమూడు ఒకటి చూద్దాం. అయితే ముందుగా ఒక విషయాన్ని మీతో చెప్పదలిచాను. ఏంటి అంటే గృహ ప్రవేశం అన్నాం. గృహం అంటే ఏంటండి? ఇల్లు, నివాసం, ఆవాసం, అవునా అండి? అంటే మనం ఒక చోట సురక్షితంగా ఉండటానికి నాలుగు గోడల్ని కట్టుకొని నివసిస్తాం అన్నమాట. దాన్నే గృహం అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాం? హౌస్, హౌస్ అంటాం, అవునా? స్పెల్లింగ్ ఏంటి? హెచ్ఓ యుఎస్సి. అయితే ఈ రోజు గృహం అనేది ఎలా ఉండాలి అనేది ఫైవ్ ప్రిన్సిపల్స్, ఐదు సూత్రాల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. హెచ్ఓయుఎస్సి అన్నాం. హెచ్ అంటే ఏంటి అనేది మొదటిగా చూద్దాం. హెచ్ ఫర్ హాస్పిటాలిటీ, అంటే తెలుగులో ఏంటి అంటే ఆతిథ్యం. ఏంటి? ఆతిథ్యం. సో ఆతిథ్యం ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 13:1 చూద్దాం. సహోదర ప్రేమ చూడండి, 13:1. సహోదర ప్రేమ నిలువు వరముగా ఉండనీకుడి ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగుకని దేవమాతకు ఆతిథ్య దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఇక్కడ ఎలాగా చేయాలి ఆతిథ్యం? ఆతిథ్యం అనేది ఉందా లేదా అంటే ఇక్కడ చూస్తా ఉన్నాము సహోదర ప్రేమ అని చెప్పేసి చెప్పబడి ఉంది. సహోదర ప్రేమ అంటే ఏంటి? మన తమ్ముణ్ణి చెల్లెల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఆ ప్రేమ కలిగి మనం ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం. మనం ఐదు సూత్రాల ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఫస్ట్ ది హాస్పిటాలిటీ అన్నాను. హౌస్ లో ఫస్ట్ ది హెచ్ ఫర్ హాస్పిటాలిటీ అన్నాను. దాన్నే తెలుగులో ఆతిథ్యం అని అంటారు. అంటే ఆతిథ్యం అనేది ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎలా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చే వారిలాగా కుటుంబస్తులు ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఓ ఫర్ ఒబీడియన్స్. ఓ ఫర్ హెచ్ ఓ అన్నాం. సెకండ్ లెటర్ ఏంటి? ఓ. ఓ అంటే ఒబీడియన్స్. తెలుగులో ఏమంటాము అంటే విధేయత. ఏంటి? విధేయత. ఎఫ్ఎస్సి 6:1 చూద్దాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. ఎలా ఉండాలంట? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అని చెప్పబడి ఉంది. అంటే కుటుంబంలో ఏం కలిగి ఉండాలి అంటే విధేయత కలిగి ఉండాలి. కుటుంబం అంటే ఏంటండి? తండ్రి, తల్లి, తర్వాత పిల్లలు. పిల్లలు ఏ విధంగా ఉండాలి అని చెప్పబడి ఉంది. ఇక్కడ ఎలా ఉండాలి? తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. అది కొరంతి 1 కొరంతి 11:3 చూద్దాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ముందు వచనంలో మనం ఏం చూసాం? పిల్లలు తల్లిదండ్రులకి విధేయులై ఉండరి, అదే ధర్మము అని చెప్పేసి చెప్పబడి ఉంది. ఇక్కడ చూస్తే నీట్ గా రాయబడి ఉంది ఏంటి? ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తనియు. పురుషుడికి క్రీస్తే శిరస్సు అనియు, స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడనియు అంటే స్త్రీకి భర్త.
నెక్స్ట్ క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇక్కడ చూస్తే భర్త తండ్రి ఎవరికి ఎవర్ని మాదిరిగా ఉండాలి, ఎవర్ని క్రీస్తు. తర్వాత భార్య ఎవరికి శిరస్సు, భార్యకి శిరస్సు ఎవరు, భర్త. పురుషుడు అంటే భర్త, ఆమె భర్తనే శిరస్సు. ఇక్కడ క్రీస్తు శిరస్సుగా ఎవరున్నారు, క్రీస్తుకి శిరస్సుగా ఎవరున్నారు, దేవుడు. అర్థమైందా అండి? పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఈ విధంగా మనం కుటుంబంలో ఉండాలన్నమాట. అంటే తల్లి తండ్రి గనక ఇక్కడ విధేయతులై దేవుని పట్ల భయభక్తులతో గనక ఉంటే అది ఎవరు నేర్చుకుంటారు, పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు. నెక్స్ట్ కొలసిలో చూద్దాం, 3:18. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా భార్యలకే చెప్పారా అంటే లేదు, నెక్స్ట్ లైన్ ఉంది, భర్తలారా మీ భార్యలను కూడా ప్రేమించుడి. ఓకే చూడండి, భార్యలారా మీ భర్తలను విధేయులై, భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అని చెప్పబడి. నెక్స్ట్ లైన్ కనుక చూస్తే పిల్లలకు చెప్పబడి ఉంది, పిల్లలారా అన్ని విషయంలో మీ తండ్రుల మాట తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకో తగినది. బైబిల్ అందరికి సమానమే కదండి, ప్రతి ఒక్కరికి చెప్పబడి ఉంది ఎవరు ఏ విధంగా ఉండాలి కుటుంబంలో అని. సో ఒబీడియన్స్, విధేయత అనేది తల్లి తండ్రి ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా ఉన్నారు అనేది చూసాము. అదే విధంగా పిల్లలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి విధేయతలై ఉండాలి అనేది కూడా మనం ఇప్పుడు చూసాం. మూడవది హెచ్ఓ అయిపోయినాక యూనిటీ. యూనిటీ అంటే ఐక్యత, ఐక్యత కలిగి ఉండాలి కుటుంబంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క నాలుగు మూలలు ఉన్నాయి కాబట్టి నాలుగు దిక్కులు ఉండాలా అండి? కాదు, లేదు, అందరూ కలిసి ఐక్యతగా ఉండాలి. సో ఇక్కడ కీర్తనలు 133లో గనక చూస్తే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఫస్ట్ డే చెప్పబడింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పబడింది. ఐక్యతగా ఉంటే ఎంత బాగుంటది, ఎంతగా మనోహరంగా ఉంటది అని చెప్పేసి చెప్తూ, అలాగ ఉంటే ఏం జరుగుతుందో చూడండి. 3వ వచనం, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చుట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐక్యతగా ఉంటే ఏమేమి వస్తాయండి, ఆశీర్వాదం మనకు కలుగుతుంది, అదే విధంగా శాశ్వత జీవము అనేది మనం పొందుకుంటాము. సో హెచ్ఓయు అంటే యూనిటీ, ఐక్యత అని చెప్తున్నాము. సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉండండి, మీకు ఆశీర్వాదాలు మరియు నిత్య జీవము మీరు పొందుకుంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. 4వదిగా హెచ్ఓయు సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే భద్రత. ఏంటి
భద్రతా సంరక్షణ ఓకే భద్రతా కీర్తనలు 61:3 చూద్దాం కీర్తనలు నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి ఇక్కడ ఎలాగా ఉన్నాడు ఎలాగ దేవుడు మనతో ఉన్నాడు అనేది దావీదు కీర్తన ద్వారా చెప్పడం జరిగింది నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అంటే అంత భద్రతగా దేవుడు మనల్ని చూసుకుంటాడు ఆ రకంగా మనం దేవునికి విధేయతలై ఉండాలి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా దేవుడు భద్రపరుస్తాడు అనేది మనం ఇక్కడ చూసాం అదే విధంగా సామెతలు 18:10 లో చూద్దాం 18:10 యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోని అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ఇక్కడ యెహోవా నామం ఎలాంటిదండి బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ఎలాగుంటాడు సురక్షితంగా సేఫ్ గా ఉంటామన్నమాట నీతిమంతులుగా ఉంటే సురక్షితంగా ఉంటాం దేవుడు మనల్ని భద్రపరుస్తాడు అనేది మనం తెలుసుకోవాలి అదే విధంగా మనం పిల్లలకి తెలియజేయాలి ఐదవదిగా ఈ ఫర్ ఎటర్నిటీ హౌస్ హౌస్ లో హెచ్ అంటే ఏంటి చదువుకుంటున్న పిల్లలు రాసుకోవచ్చు కదా హెచ్ ఫర్ ఏంటి హాస్పిటాలిటీ అంటే తెలుగులో ఏంటి ఆతిథ్యం అంటే ఏ కుటుంబంలో అందరూ ఎలా ఉండాలి ఆతిథ్యం ఇచ్చేవారిలాగా ఉండాలి అని వాక్యం చెప్తుంది అనేది తెలుసుకున్నాం నెక్స్ట్ ఓ అంటే ఏంటి ఒబీడియన్స్ ఏంటండి ఒబీడియన్స్ ఒబీడియన్స్ అంటే తెలుగులో ఏంటండి విధేయత ఎలాగుండాలి తల్లిదండ్రుల విధేయత ఎలాగుండాలి అనేది చూసాం భర్తకి భార్య విధేయత కలిగించాలి కలిగి ఉండాలి అదే విధంగా ఒకరినొకరు విధేయతలుగా నిష్ఠూర పెట్టకుండా ఉండాలి అనేది చూసాం నెక్స్ట్ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి విధేయతలై ఉండాలి అనేది కూడా మనం చూడడం జరిగింది యు అంటే ఏంటి యూనిటీ అంటే తెలుగులో ఏంటి ఐక్యత ఎవరుండాలి ఐక్యంగా కుటుంబస్తులు ఉండాలి మనం గృహం గురించి మాట్లాడుతున్నాం ఓకే సో ఇక్కడ కుటుంబస్తులు ఎలా ఉండాలి ఐక్యతగా ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతుంది ఏం పొందుకుంటాం ఆశీర్వాదాలు నిత్య జీవంను పొందుకుంటాము అని వాక్యం సెలవిస్తా ఉంది అవునా నెక్స్ట్ యు అయిపోయింది ఎస్ ఎస్ ఫర్ సెక్యూరిటీ ఏంటి సెక్యూరిటీ తెలుగులో ఏమంట భద్రత ఎలాగుండాలి ఒకరినొకరు భద్రం చేసుకునే విధంగా ఉండాలి అదే విధంగా మనం వాక్యానుసారంగా ఏం చూసాం దేవుడు ఏ విధంగా మనల్ని భద్రపరుస్తాడు ఎలా ఉంటే భద్రపరుస్తాడు నీతిమంతులుగా ఉంటే మనల్ని భద్రపరుస్తారు అనేది చూసాం నెక్స్ట్ ఈ ఫర్ ఎటర్నిటీ ఎటర్నిటీ అంటే ఏంటి అంటే శాశ్వతత్వం ఏంటి శాశ్వతత్వం నిత్యంగా ఉండడం ఓకే ఎప్పటికీ అలాగే ఉండడాన్ని శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి అంటాం అవునా సో కొరింతి 2 కొరింతి 5:1 చూద్దాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనసుకున్నదని ఎరుగుదుము శాశ్వతంగా ఏది ఉంటదండి ఇప్పుడు ఈ గృహం కట్టించారు ఒక 50 సంవత్సరాల తర్వాత ఇలాగే నిత్యంగా ఉంటదా ఇప్పుడు కట్టించిన లాగే ఉంటదా పాతగా అవుతదా కాదా అవుతది సో అలాంటిది కాదు కానీ అంతకంటే శాశ్వతమైన గృహం మనకు నిర్మించబడి ఉంది ఎక్కడ పరలోకం
పరలోకంలో. సో ఇక్కడ చూస్తున్నాం మనం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది, ఎప్పుడో ఒకప్పుడు పాతది పోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది అని చెప్పబడి ఉంది. ఇక్కడ కాదు గాని మనకు పరలోకంలో ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఒక గృహం మనకు దేవుడు కట్టించాడు అన్నమాట. సో నీ చేతి పనితో చేసినది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు చేసిన పని అయితే అది ఎలాగుంటది? శాశ్వతంగా ఉంటుంది. సో ఈ అంటే ఏంటి? ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే తెలుగులో శాశ్వతంగా. ఏది శాశ్వతంగా ఉంటుంది? దేవుడు చేసిన కార్యాలన్నీ శాశ్వతంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఐదు సూత్రాలు అనేటివి మనం తెలుసుకున్నాం. హెచ్ అంటే ఏంటి? హాస్పిటాలిటీ, ఆతిథ్యము. ఓ అంటే ఒబీడియన్స్, తెలుగులో విధేయత. అవునా? సో ఇక్కడ పైన హాస్పిటాలిటీ, ఆతిథ్యము ఎవరు కలిగి ఉండాలి? కుటుంబస్తులు కలిగి ఉండాలి. అవునా? సో ఒబీడియన్స్, విధేయత, భర్త భార్య పట్ల విధేయత కలిగి ఉండాలి, భార్య భర్త పట్ల విధేయత కలిగి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. తర్వాత HOU అంటే ఏంటి? యూనిటీ అంటే ఐక్యత. ఏంటి ఐక్యత? ఎలాగుండాలి? ఐక్యతగా ఉండాలి. సో ఐక్యతగా ఉంటే మనం ఏం పొందుకుంటాం? ఆశీర్వాదాలు, నిత్య జీవంను పొందుకుంటాం. నెక్స్ట్ యు అయిపోయినాక ఎస్, ఎస్ ఫర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే భద్రత. సో భద్రత ఎవరు సంరక్షిస్తారు మనల్ని? దేవుడు. ఎలాగుంటే? నీతిమంతులుగా ఉంటే సంరక్షిస్తాడు అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ అంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే శాశ్వతంగా ఉండేదాన్ని ఎటర్నిటీ, ఎటర్నల్ అంటాం. సో ఎలాగ ఉంటది శాశ్వతంగా? ఎవరి చేసిన పని శాశ్వతంగా ఉంటుంది? దేవుడు చేసిన పని శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉండాలి గృహం అనేది ఒక మూడు తేడాల ద్వారా చూద్దాం. సామెతలు 14:1 చూద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతితో తన ఇల్లు కూడబెట్టుకొనును. సో ఎటువంటి వారు తన ఇల్లు కట్టుకుంటారు? జ్ఞానవంతురాలు. వీళ్ళకే చెప్పబడి ఉంది అవునా? జ్ఞానవంతురాలు ఇంటికి దీపం ఇల్లాలంటారు కదండి. సో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును కూడబెట్టుకొనును. సో ఎలా ఉండాలి? జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఎలా ఉండకూడదు? మూఢురాలుగా ఉండకూడదు. నెక్స్ట్ 11:1 చూడండి. భక్తిహీనులు ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఎలా ఉండకూడదు? భక్తిహీనులాగా ఉంటే ఏమవుతుంది? నిర్మూలమవుతుంది అని చెప్పబడి ఉంది. అదే 15:6 చూద్దాం. నీతిమంతుని ఇల్లు గొప్పదన్ననిది, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. సో నీతిమంతుని ఇల్లు ఎలాగుంటదంట? గొప్పదన్ననిదిగా ఉంటది. ఎవరిని భద్రపరుస్తారని చెప్పాం దేవుడు? నీతిమంతుని భద్రపరుస్తారని చెప్పాము అవునా? సో నీతిమంతుడు ఇల్లు ఎలా ఉంటది? గొప్పదననిదిగా ఉంటది. భక్తిహీనుని ఇల్లు అతనికి వచ్చుబడే అంత ఏమైపోతుంది? శ్రమకు కారణమైపోతుంది అని చూస్తున్నాం. సో ఇక్కడ మూడు తేడాలు మనం గుర్తించాలి. ఏంటి? జ్ఞానవంతురాలుగా ఉండాలి. రెండవది యథార్థవంతులుగా ఉండాలి. మూడవది నీతిమంతులుగా
కోసం ఇల్లు ఎలా ఉండాలి అనే కీర్తనలు 127 ఒకటిలో చూద్దాం 120 ఏం చెప్పబడిందో చూడండి ఇక్కడ 127 ఒకటో వచనం యెహోవా ఇల్లు కట్టించని ఎడల అందరు చర్చలు కట్టాలన్న అర్థం ఇక్కడ అవునా అండి యెహోవా ఇల్లు అంటే చర్చేనా లేదు కుటుంబంలో మనకి తెలుసు మన శరీరమే దేవుని ఆలయం అని చెప్పేసి అవునా సో కుటుంబస్తులందరూ యెహోవాకి భయభక్తులుగా ఉంటే అక్కడే మనం నివాసం ఏర్పర్చినట్టు అటువంటి నివాసం అనేది లేకపోతే కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము ఏమైపోతుంది వ్యర్థమే సో మనం ఇల్లు కట్టుకున్నాము అని కాదు కానీ ప్రతి ఒక్కరూ దేవుని పట్ల భయభక్తులతో కలిగి ఉండాలి అప్పుడే మనం దేవునికి నివాస స్థలం ఏర్పర్చిన వారము అవుతాం సో నెక్స్ట్ అలా ఉంటే ఏమవుతుంది అనే చూద్దాం దేవునికి గనుక నివాస స్థలం అనేది మనం ఏర్పరిస్తే సామెతలు 24 మూడవ వచనం జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును సో జ్ఞానము వలన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని చూసాం జ్ఞానము వలన ఇల్లు కట్టబడును ఎలాగుండాలి వివేచన కలిగి ఉంటా ఇల్లు అనేది స్థిరమైపోతుంది అనేది వాక్యం చెప్తావు ఈ రోజు 5 ప్రిన్సిపల్స్ చూసాం అవునా 5 సూత్రాలు చూసాం ఎవరైనా ఒకరు చెప్తారా 5 సూత్రాలు అంటే హాస్పిటాలిటీ వెరీ గుడ్ ఒబీడియన్స్ యూనిటీ సెక్యూరిటీ ఎటర్నల్ ఓకే ఎటర్నల్ తెలుగులో ఆతిథ్యము విధేయత ఐక్యత భద్రత శాశ్వతత్వము వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది అర్థమైంది కదండి సో ఈ 5 సూత్రాలని గనక మనం కుటుంబంలో గనక పాటిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది పరలోకానికి ఆ కుటుంబం చేరుతుందా చేరదా చేరుతుంది సో అటువంటి కుటుంబంగా మనందరం ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే పిల్లలు మంచిగా సమాధానాలు చెప్పారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు